సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మన టాపిక్ ఏంటి అని అంటే, సో మీకు ఆల్రెడీ తెలుసు, మీరు అడిగిన డౌట్స్ పైన నేను వీడియోస్ అనేటివి చేస్తున్నానని చెప్పేసి. సో ఈ వీడియో చేయడానికి కారణం ఎవరు అని అంటే, యశ్వంత్ మజ్జీ అండ్ అలాగే రామ్ రామ్ చరణ్ అండ్ ఇంకా మస్తాన్ మస్తాన్, వీళ్ళు ముగ్గురు అడిగింది ఒకే టాపిక్ పైన. సో ఆ టాపిక్ ఏంటి అని అంటే, ఇక్కడ కామెంట్ చదువుదాం. అన్న, నేను లైవ్ టీవీ చూడడానికి ఒక యాప్ కావాలి. అండ్ ఇక్కడ మస్తాన్ గారు అడిగిన క్వశ్చన్ కూడా సేమ్ అదే టాపిక్ పైన. హాయ్ బ్రో, తెలుగు లైవ్ టీవీ ఛానల్స్ న్యూ యాప్ ఉంటే చెప్పండి ప్లీజ్. సో వీరు అడిగిన క్వశ్చన్ పైన ఈరోజు వీడియో చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే యాప్లు ఏంటంటే, ప్రతి ఒక్క ఛానల్ అనేది ఉంటుంది. సో వరల్డ్లో ఉన్న అన్ని ఛానల్స్ ఈ ఒక్క యాప్లోనే ఉంటాయి. సో ఏంటి యాప్ అనేది చూసేద్దాం ఇప్పుడు. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ టార్గెట్గా పెడుతున్నాను, నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో కింద డిస్క్రిప్షన్లో నేను ఈ యాప్ లింక్ అనేది ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ప్లేస్టోర్లో కానీ వెతికితే మీకు ఈ యాప్ అనేది కనిపించదు. సో మనకి ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా లేదు, రెడ్ బాక్స్ టీవీ అని చెప్పేసి. సో మీరు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే, మనకు కేటగిరీ వైజ్గా ఛానల్స్ అనేవి లభిస్తాయన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ మనకు స్పోర్ట్స్ ఉంది, అండ్ తర్వాత సైన్స్ ఉంది, తర్వాత కిడ్స్, ఇండియా, పాకిస్తాన్, మలేషియా, సౌత్ ఇండియా, అరబిక్, యూకే, యుఎస్ఏ, బెంగాలీ, పంజాబీ, ఇలా చాలా చాలా ఉన్నాయి చూడండి. ఇంకా నేను ఇక్కడ టచ్ చేసిన కొద్దీ వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ చూడవచ్చు, సో ఇన్ని ఛానల్స్ ఉన్నాయన్నమాట, ఇన్ని కేటగిరీ వైజ్గా మనకి ఇచ్చారు. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంది, సౌత్ ఇండియా ఛానల్స్. సో సౌత్ ఇండియాలో మన తెలుగు ఛానల్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కిందికి వచ్చేస్తే చూడవచ్చు, జెమినీ, జెమినీ కామెడీ, జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, జెమినీ హెచ్డి, అండ్ ఇలా చాలా ఛానల్స్ ఉన్నాయి మన తెలుగు ఛానల్స్ కూడా. సో ఇందులో నుంచి మీరు ఛానల్స్ అనేటివి చూడవచ్చు అనమాట. సో ఈ ఒక్క యాప్లోనే మనకు అన్ని ఛానల్స్ ఉంటాయి కేటగిరీ వైజ్గా. సో ఇక్కడ TV9, జీ తెలుగు అన్ని ఛానల్స్ ఉన్నాయి. సో మనకి ఇది డైరెక్ట్గా MX ప్లేయర్లో ప్లే అవుతాయి అనమాట ఈ ఛానల్స్ అన్ని. అండ్ ఇప్పుడు ఏదైనా ఒక ఛానల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకోసం. సో ఇక్కడ నేను జెమినీ అనేది చూస్ చేసినాను. సో మీరు ఛానల్ అనేది ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు ఒక యాడ్ అనేది వస్తుంది. సో యాడ్ వచ్చిన తర్వాత మీకు ఈ విధంగా ఒక ప్లేయర్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ నేను MX ప్లేయర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో MX ప్లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా MX ప్లేయర్లో ప్లే అనేది అవుతుందన్నమాట. సో నేను దీన్ని ఎక్కువసేపు ప్లే చేయలేను, ఎందుకంటే నాకు కాపీరైట్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా వస్తుందన్నమాట, నేను ఇది ప్లే చేయలేను. అండ్ ఈ విధంగా మీరు HD చూడొచ్చు ఛానల్స్ అనేటివి. సో మనకి ఇది ఎలాంటి ఛార్జెస్ అనేవి తీసుకోదు, జస్ట్ ఓన్లీ మీకు ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి. సో మీకు ఇంటర్నెట్ ఉంటే మాత్రమే వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీకు నచ్చిన ఛానల్ అనేది ఫ్రీగా చూసుకోవచ్చు అనమాట. సో యశ్వంత్ గారు, మస్తాన్ గారు అండ్ రామ్ చరణ్ గారు, మీ డౌట్ అనేది క్లారిఫై అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అలాగే ఫ్రెండ్స్, మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి, ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో యూనిక్గా ఉన్న క్వశ్చన్స్ నుంచి నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో కింద కామెంట్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి మీ డౌట్ ఏమన్నా ఉంటే. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దు. సో డెఫినెట్గా లైక్ చేయండి ఈ వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. జై హింద్.